దేశమంతటా బీజేపీలో ఎవరు చేరుతున్నారు ఎందుకు చేరుతున్నారు చేరిన వారికి ఏమిటి ప్రయోజనం జరుగుతుంది అనే విషయంలో అందరికీ తెలిసిన ఒక పెద్ద చర్చ ఏంటంటే మీ పైన కేసులు ఉన్నాయా మీరు వెంటనే బీజేపీలో చేరండి సో మీకు కేసులు ఉంటే మీరు బీజేపీలో చేరితే మీకు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది అనేది పాపులర్గా ఉండేటువంటి ఓడింగ్ సుమేందు అధికారి వ్యవహారం చూసాం బెంగాల్లో అనేక మంది తృణమూల్ నాయకులు బీజేపీలో చేరితే నారదా స్కామ్ శారదా స్కామ్లు ఏవి ఈడీలు సిబిఐలు ఏవి పట్టించుకోవు లేదు తృణమూల్లో ఉంటే మాత్రమే పట్టించుకుంటాయి తెలుగుదేశం ఎంపీల విషయంలో కూడా ఇదే విషయం చూసాం ఈటల రాజేందర్ విషయంలో కూడా ఇదే ఆరోపణ వస్తుంది కేసీఆర్ కేసులు ఎదుర్కోవాలంటే బీజేపీయే కాపాడుతుందని అఫ్కోర్స్ ఈ కేసులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేసులు కావు కానీ రాజకీయ పలుకుబడి కేంద్రానికి ఉంటుంది కనుక కేంద్రంలో కేంద్రంతో కలిసిన వ్యక్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుకుంటాడా అనేది ఒక పొలిటికల్ పాయింట్ సో ఇదంతా ఈ విమర్శ వినబడుతుంటే మహారాష్ట్రలో ఒక శివసేన ఎమ్మెల్యే ఓ లేఖ రాశారు ముఖ్యమంత్రికి మీకు తెలుసు మహారాష్ట్రలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే శివ నాయకత్వంలోని శివసేన ఎన్సిపి అలాగే కాంగ్రెస్లో కలిసి మహారాష్ట్ర వికాస్ అగాది అనే ఒక ఒక కూటమి పెట్టి సో ఆయన కొత్త కూటమితో అధికారంలోకి వచ్చారు సో బీజేపీకి శివసేనకు పెద్ద సైద్ధాంతిక విభేదాలు ఏం లేవు ఒకరిని మించిన వారు మరొక మరొకరు కాషాయవాదంలో కానీ కేవలం ముఖ్యమంత్రి ఎవరికి కావాలన్న దగ్గర పంచాయతీ వచ్చింది శివసేనకు తక్కువ సీట్లు వచ్చినా మేమే పెద్ద పార్ట్నర్ అని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి పైన కూర్చున్నాడు లేదు మాకు ఎక్కువ సీట్లు వచ్చాయి కనుక మేమే ముఖ్యమంత్రి అవుతాం అని బీజేపీ వాదించింది మహారాష్ట్ర పంచాయతీ బీ ముంబాయిలో తేలలేదు కానీ పాట్నాలో తేలింది తక్కువ సీట్లు వచ్చినా నితీష్ కుమార్ అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు సో దీంతో శివసేన బీజేపీని వదిలి తమ దీర్ఘకాల భాగస్వామిని వదిలి ప్రత్యర్థులతో చేరారు అది కూడా లౌకికవాదులతో చేరారు కోటన్ కోట్ లౌకికవాదులతో సో ఇప్పుడు ఈ మహారాష్ట్ర ఎమ్మెల్యే ప్రతాప్ సర్వా సర్వ సర్వనాయక్ సర్వనాయక్ నేతను ఆయన ఏమని రాసే లేక అంటే మనం తక్షణం బీజేపీతో కలవాలి అన్నాడు సో అందులో కూడా బీజేపీతో ఎందుకు కలవాలి బీజేపీతో మనకు సైద్ధాంతిక బంధం ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉమ్మడి పౌరస్మృతి త్రిపుల్ తలాక్ లాంటి సైద్ధాంతిక అంశాల్లో కాశ మనము మనము బీజేపీ ఒకే అభిప్రాయంతో ఉన్నాం రామ మందిరం నుంచి మొదలుకొని హిందుత్వ వరకు మన అభిప్రాయాలు ఒకటే ఉన్నాయి సో దేశంలో కాషాయీకరణ అనేది ఒక పవిత్ర కార్యం కొరకు బీజేపీ శివసేనలు కలవాలని రాయలే అలా రాస్తుంటే ఎవరము తప్పు పట్టం ఎందుకంటే సైద్ధాంతిక సారూప్యత కలిగిన పార్టీలు కలవడం వల్ల మంచిదే సమాజానికి దేశానికి కానీ అలా అనలే పోనీయండి ఎన్నికల్లో మనకు కాంగ్రెస్ ఎన్సీపీతో ఉంటే దీర్ఘకాలంగా రాజకీయంగా నష్టం సో మన బీజేపీతో ఉంటే లాభం బీజేపీ పలుకుబడి బాగా పెరుగుతుంది ప్రధానమంత్రి మోడీ కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు సో సెకండ్ వేవ్ రాకుండా చేశారు థర్డ్ వేవ్ అసలు ముచ్చడే లేకుండా చేశారు అందుకొరకు కలుద్దామన్నా మనం అర్థం చేసుకోవచ్చు అలా అనలే ఏమన్నాడంటే చాలా విచిత్రంగా వ్యాఖ్య చేశాడు సో మా నా ఆయన ఈ ఈ ఎమ్మెల్యే పైన ఈడీ కేసులు నడుస్తున్నాయి సో నాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది మనం తొందరగా బీజేపీతో కలవాలి అన్నాడు అంటే నేను కనుక శివసేనలోనే ఉంటే నాపై ఈడీలు కేంద్ర సంస్థలు ఒత్తిడి తెస్తాయి మనం బీజేపీతో కనుక కలిసామనుకోండి నా కేసులు ఉండవు నాకు ఈడీ ప్రాబ్లం ఉండదు అని చెప్తున్నాడు నేను ఓపెన్గా ఓపెన్గానే చెప్తున్నాడు విచిత్రం ఏంటంటే సో అంటే అర్థం ఏంటి రేపు ఒకవేళ కనుక ఉద్ధవ్ థాకర్ ఆయన మాడినకపోతే బహుశా రాజీనామా చేసి త్వరలోనే బీజేపీలో చేరుతాడు మీకు అనుమానమే లేదు సో అందువల్ల ఆఫ్ కోర్స్ దాంతోపాటు కొన్ని పొలిటికల్ పాయింట్స్ కూడా చెప్పాడు త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి ఈయన తానేకి చెందినటువంటి ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి లో చీలికలు తేవటానికి ఎన్ ఎన్సిపి కాంగ్రెస్ పనిచే ప్రయత్నిస్తున్నాయి అనే రాజకీయ పాయింట్లు కూడా చెప్పాడు ఆ మేడకత్తే శివసేనను బలహీనపరచడానికి బీజేపీ వేసిన ఎత్తుగడలో భాగంగానే శివసేన జూనియర్ పార్ట్నర్గా మారిపోయారు కదా బీజేపీ శివసేనలు పొత్తున్న రోజుల్లో శివసేన మేజర్ పార్ట్నర్ అది కాస్త మైనర్ పార్ట్నర్గా మారింది ఇప్పుడు బీహార్లో కూడా లోక్ జనశక్తి పార్టీని ఉపయోగించుకొని జేడియూను బలహీనపరిచింది కదా బీజేపీ ఇక్కడ కూడా శివసేనను కూడా స్మార్ట్ చేసింది అందువల్ల పొలిటికల్ పాయింట్తో కూడా చాలా క్లియర్గా ఏమంటున్నాడు మా మనం బీజేపీతో ఉండకపోతే మాలాంటి వాళ్ళు ఈ సెంట్రల్ ఏజెన్సీని ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఓపెన్గా చెప్తున్నాడు బహుశా మరి ఈ ప్రతాప్ నాయక్ ఇచ్చిన సలహా నామానాగేశ్వరరావు కూడా ఇస్తాడేమో తెలియదు సో ఆయన కూడా ఈ మధ్య కేసులు ఎదుర్కొంటున్నాడు మరి ఆయన కూడా కేసీఆర్కి లేఖ రాసి మనం బీజేపీతో కలవడం మంచిది ఈ హుజురాబాదు దుబ్బాక బీజేపీతో పెట్టుకుంటే నాలాంటి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కేసులు పెరుగుతాయి మీరు ఏమైనా చేసండి అని కేసీఆర్ లేఖ రాసి తన ప్రజా ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు తన విజ్ఞప్తిని మన్నించకపోవడం వల్ల తాను బీజేపీలో చేరుతున్నాను నామా నాగేశ్వరరావు చేరుతాడా అనేది మనం వేచి చూడాలి బట్ డెఫినెట్గా ఒక్కడి మాత్రం మరోసారి రుజువైంది మీరు బీజేపీలో చేరండి మీకు సిబిఐ ఈడీ కేసుల నుంచి పూర్తిగా మాఫీ మీకేమీ బాధలేదు మీరు అవినీతి మీకు ప్ర పాప ప్రక్షాళన జరుగుతుంది గంగా మిమ్మల్ని పవిత్రం చేస్తాము అని ఒక పెద్ద ఆఫర్ మాత్రం బీజేపీ ఇస్తోంది అనేదానికి ఈ లేఖ ఒక సజీవ సాక్ష్యం